కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్ట్రాటజీ దిమ్మ తిరిగేలా చేస్తోంది. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఎవరు ఊహించని ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతలోనే అన్నంత పని చేసేలా ఉన్నాడు. తన ఆఖరి సినిమాకు అప్పుడే ముహూర్తం పెట్టేసుకుంటున్నాడు. ఆ స్టార్ హీరోతో ఓ సినిమా చేసి ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ప్రభాస్ దూకుడికి ఫ్యాన్స్ కి ఊపిరాటం లేదు. అప్పట్లో బాహుబలి కోసం 5 ఏళ్లు కేటాయించిన రెబల్ స్టార్ సాహోకు 3 ఏళ్లు, రాధశ్యామ్కు 2 ఏళ్లు కేటాయించాడు. కానీ ఇప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో రచ్చ చేయడానికి సిద్ధమయ్యాడు. ఓవైపు సినిమాలు విడుదల చేస్తూనే మరోవైపు షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా మోకాలకి సర్జరీ కావడంతో రెస్ట్ మోడ్ లో టర్లింగ్ ఉన్నాడు. ఇంకోవైపు కొత్త కథలను వినే పనిలో పడ్డాడట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతుండగా ఆ ఖుషి డబుల్ చేసే మ్యాటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ పేరు మార్మోగిపోయింది. అంతేకాక ఎల్సీయూ అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తనకు తానే ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ప్రజెంట్ లియో సినిమాకు రిలీజ్ కి రెడీ చేస్తున్న క్రేజీ డైరెక్టర్ అంతకంటే క్రేజీ న్యూస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ తో సినిమా తీయబోతున్నట్టు, అదే నా లాస్ట్ మూవీ అవుతుందని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూపించినంత గ్రాండ్ గా డార్లింగ్ ను చూపించబోతున్నట్లు ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేశాడు. లియో తర్వాత రజనీకాంత్ తో మూవీ చేయనున్న లోకేష్ ఆ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2, సూర్యతో రోలెక్స్ మూవీలపై ఫోకస్ పెట్టనున్నాడట. లోకేష్ ఎల్యూసీ ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత రెబల్ తో మూవీ ఉంటుందట. ఇదిలా ఉంటే ప్రభాస్ కూడా సలార్, కల్కి, మారుతి మూవీ, స్పిరిట్, హను రాఘవపూడి మూవీలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ అవడానికి 2030 అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అటు లోకేష్, ఇటు ప్రభాస్ ఫ్రీ అయిన తర్వాత తమ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ఛాన్స్ కనిపిస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ తోనే లాస్ట్ ఫిల్మ్ ది ఎండ్ గేమ్ పడనుందని తెలుస్తోంది. ప్రభాస్ లాంటి కటౌట్ కు అలాంటి ఎలివేషన్స్ తోడైతే బొమ్మ ఏ రేంజ్ లో ఉండబోతోందని ఫ్యాన్స్ లో అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి. మరి ప్రభాస్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.